హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బాలాపూర్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చాము. వెనుక కనిపిస్తే మొత్తం బాలాపూర్ వినాయకునికి సంబంధించినటువంటి టెంపుల్ డెకరేషన్ అనమాట. సో ఇప్పుడిప్పుడే మొత్తం స్టార్ట్ కాబోతుంది అనమాట. ఈసారి 2024లో అయోధ్యలో ఏ విధంగా మనకు రామమందిరానికి సంబంధించినటువంటి టెంపుల్ డెకరేషన్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ ఈసారి మన బాలాపూర్లో కూడా అదే విధంగా చేశారనమాట. ఇక్కడ లోపల మనకు కనిపించేది మొత్తం అయోధ్య రామ మందిరం ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా డెకరేషన్ చేస్తున్నారు. ఈసారి అయితే గ్రాండ్ లుక్తోనైతే చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. బాలాపూర్లో ఉన్నటువంటి బడా గణేష్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 90% ఇక్కడైతే వర్క్ అయితే కంప్లీట్ జరిగింది. మనకు అయోధ్యలో ఏ విధంగా అయితే సెటప్ చేశారో సేమ్ టు సేమ్ అదే విధంగా ఈసారి అయితే ఇక్కడ డెకరేట్ చేశారుగా చెప్పొచ్చు. ఇక్కడ ఎంట్రెన్స్లో మనకు ఏనుగులు రెండు లెఫ్ట్ అండ్ రైట్ ఎంట్రెన్స్లో పెట్టారు. సో అదేవిధంగా లోపలికి వెళ్దాం. ఇక్కడున్న సెట్ మొత్తం ఫైబర్ అండ్ ఐరన్ తోటి అయితే ఏర్పాటు చేశారుగా చెప్పొచ్చు. ఈ పిల్లర్స్ మీద అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి దేవుని ఫొటోస్ చూడొచ్చు. చుట్టూ మొత్తం పిల్లర్స్ మొత్తం ఉన్నాయన్నమాట. ఫొటోస్ మొత్తం బాలరాముని ఫొటోస్ అయితే ఉన్నాయి. సో లోపలైతే ఇంకా వర్క్ అయితే నడుస్తుంది ఇప్పుడిప్పుడే. ఇంకొక ఆల్మోస్ట్ ఇంకొక 1 డేలో మొత్తం కంప్లీట్ కాబోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ వర్క్ అయితే 90% అయితే అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఒక చిన్న విగ్రహం కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ లాంగ్ నుంచి అయితే చూపిస్తాను, చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఏనుగులు ప్లస్ అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి సెటప్ మొత్తం గ్రాండ్ లుక్ అంటే మామూలుగా లేదు, అసలు అదిరిపోయేటట్టు ఉన్నది. హైదరాబాద్లో ఇంత పెద్ద సెటప్ అయితే ఎక్కడ చూడలేదు, మీరు చూసి కూడా ఉండరనమాట. సో ఈసారి డిఫరెంట్గా బాలాపూర్ గణేషుని ఎవరైనా దర్శనం చేసుకునే వారు ఉంటే డిఫరెంట్గా చూడండి. చాలా అంటే చాలా బాగుంది సెటప్. మొత్తానికైతే మనం లోపలికి వచ్చాము, సెట్ మొత్తం లోపలికి వచ్చాము. ఇక్కడ మనకు కనిపించేదే బాలాపూర్ గణేషుడు అనమాట, బడా గణేషుడు. సో వర్క్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు ఆ పర్మిషన్ తీసుకొని అయితే మనం ఒక 5 మినిట్స్ పర్మిషన్ ఇచ్చారు వీడియో తీసుకోమని. సో కవర్తో అయితే మొత్తం కప్పేసి పెట్టారనమాట. నేను కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తున్నా, చూడండి ఎంత గ్రాండ్ లుక్ తోటి కనిపిస్తున్నా మన బాలాపూర్ బడా గణేషుడు. సో ఐస్ కానీ అదేవిధంగా మన కిరీటం కానీ చాలా గోల్డ్ తోటి గ్రాండ్ లుక్ తోటి అయితే కనిపిస్తుంది అనమాట. సో మొత్తం టోటల్గా చూపిస్తున్నాను, చూడండి. ప్రతి ఒక్క సంవత్సరం ఇక్కడ బాలాపూర్ బడా గణేషుని అయితే డిఫరెంట్ స్టైల్లో మనకు ఇక్కడైతే దర్శనమిస్తాడనమాట. ఎందుకంటే ఇక్కడ బాలాపూర్ బడా గణేషన్ అంటే చాలా అద్భుతం అనమాట, ఫేమస్ అనమాట ప్రతి ఒక్కరికి. హైదరాబాద్లో ఖైరతాబాద్ బడా గణేషుని ఎట్లా అయితే ఫేమసో ఈ బాలాపూర్ బడా గణేషుడు అంతే ఫేమస్ అనమాట. చాలా గ్రాండ్ లుక్ తోటి నీట్గా ఒక అద్భుతంగా ఈసారి అయితే ఏర్పాటు చేస్తున్నారన్నమాట కమిటీ వాళ్ళైతే. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బాలాపూర్ లడ్డుకి అయితే చాలా మంది అయితే వేలంపాటలో పాల్గొంటారు. ఎక్కువ అమౌంట్లో లడ్డు అయితే వేలంపాట పోతుంది అనమాట. సో చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపించేది మందార కొండ అనమాట. చుట్టూ నాగపడవలతోని చుట్టేసి పైన శంకరుడు అయితే కనిపిస్తున్నాడు. మందార కొండ చాలా ఫేమస్. అది కూడా ఈసారి స్పెషల్గా ఈసారి అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వినాయకుని చేతిలో త్రిశూలం అయితే పట్టుకొని ఉన్నాడు. అది త్రిశూలం కూడా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు చేతులకైతే 5000కు 5 గోల్డ్ ఉంగరాలు అయితే పెట్టారు. సో చేతికి ఒక బ్రాస్లెట్, సో కడియం ప్లస్ బంగారు ఆభరణాలతో గోల్డ్ కలర్స్ తోటి అయితే చాలా నీట్గా గ్రాండ్ లుక్ అయితే కనిపించబోతుంది అనమాట. వెనక బ్యాక్గ్రౌండ్లో నీట్ కలర్ డెకరేషన్ అయితే వచ్చింది. చేతిలో సింహం సంబంధించినటువంటి ఒక లోగో కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఎంత అద్భుతంగా ఉందో చూడు. ముత్యాల హారం కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. మన చేతిలో అయితే ఓమం కూడా నీట్గా గ్రాండ్ లుక్ ఫినిషింగ్ అయితే ఉన్నదనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ సింహం ఫొటోస్ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ మనకు కనిపించేది మొత్తం బాలాపూర్ సంబంధించినటువంటి టెంపుల్. ఇదైతే పర్మనెంట్ ఇక్కడే ఉంటుందన్నమాట. సో ప్రతి సంవత్సరం ఈ సెటప్ అయితే మారదు, ఇది సేమ్ ఇలానే ఉంటుంది షెడ్. సో ఇక్కడ మనకు కనిపించే కవర్తో అయితే మొత్తం కప్పేశారు. సో హైదరాబాద్ సరౌండింగ్లో ఈ చుట్టుపక్కల బాలాపూర్ బడా గణేష్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ లడ్డు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను, చూడండి. పైన అయితే శివపార్వతులు ప్లస్ నాగుపడగలతోనైతే చాలా అద్భుతంగా ఉంది, చాలా గ్రాండ్ లుక్ కూడా ఉన్నది అనమాట. చాలా బాగా నచ్చింది ఈసారి వినాయకుడు. మాకైతే ఇక్కడ ఈ లొకేషన్ చూస్తుంటే సేమ్ అయోధ్య రామ మందిరం అయితే గుర్తొస్తుంది, మనసు పులకరించిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్కటి సేమ్ టు సేమ్ ప్రింటెడ్ అయితే ఉన్నాయి. అయోధ్య రామ మందిరంకి సంబంధించిన గుడిలో ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ వాల్స్ కానీ చుట్టూ ఉన్న వాల్స్ అయితే ఏర్పాటు
చేశారు. ఇంకా కొంచెం కర్రలతో అయితే వర్క్ అయితే నడుస్తుంది అనమాట. ఐరన్ ప్లస్ ఐరన్ కూడా ఇంక్లూడింగ్ చేశారు. ఒక విధంగా లాంగ్ నుంచి చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. లాస్ట్ టైం బాలాపూర్ గణేష్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. సో అదేవిధంగా ఇక్కడ సెటప్ అయితే మొత్తం ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తుంటారు, అది మనందరికీ తెలుసు. సో బ్యాక్గ్రౌండ్లో కనిపించే షెడ్ అయితే అది పర్మనెంట్ అనమాట, ఎప్పుడు అలాగే ఉంటుంది. సో షెడ్ అయితే చేంజింగ్ ఏముండదు అనమాట. సో సెటప్ ఒక్కటే, ప్రతిసారి డిఫరెంట్గా చేస్తుంటారు. సో ఈ 2024లో ఇంత అద్భుతమైన సెటప్ అయితే నేను ఎక్కడ చూడలేదు. చాలా నీట్గా చాలా గ్రాండ్గా ఉన్నది. సో మనకి ఒక విధంగా చెప్పాలంటే అయోధ్య రామ మందిరానికి పోయి వచ్చినట్టే కనిపిస్తుంది అనమాట మనకు. సో ఎందుకు చెప్తున్నానంటే అయోధ్య రామ మందిరంలో ఏ విధంగా ఉందో సేమ్ అదే సెట్ కాబట్టి మనం ఈ బాలాపూర్ బడా గణేషుని దర్శనం చేసుకుంటే సేమ్ అయోధ్య రామ మందిరానికి పోయి వచ్చినట్టే మనకు కనిపిస్తుంది. అయోధ్య రామ మందిరంలో ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుందో ఈ ఏనుగులు కూడా ఇక్కడ సేమ్ టు సేమ్ అదే విధంగా పెట్టారనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే అయోధ్య రామ మందిరానికి వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది, కానీ అక్కడ బాలరాముడు, ఇక్కడ బాలాపూర్ బడా గణేషుని దర్శనం చేసుకుంటాం. సో చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ విలువైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.